हाय, हेलो, नमस्कार। महेंद्र सी एट महेंद्र पटेल, आई एम द न्यूमरोलॉजिस्ट। न्यूमरोलॉजी అంటే అందరూ చాలా మంది నమ్ముతారు, చాలా మంది నమ్ముతలేరు. ఏం జరుగుతుందో ఏం జరగదో, నేను అలా జరిగిపోయిన కరెక్షన్ చేపించుకున్నా లేదా కరెక్షన్ చేపించుకున్నా, మాకు మాత్రం పాపం అంటే రిజల్ట్ వస్తలేము అనుకుంటున్నాను. అది కూడా డాక్టర్ లాంటిది. మీరు ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు, కరెక్ట్ డాక్టర్ దగ్గర పోయినప్పుడు మీరు అలా ట్రీట్మెంట్ తీసుకుంటే, ఆయన మంచి వైద్యం చేస్తే, మంచి డాక్టర్ అయితే మీకు మంచి వైద్యం అనేది దొరుకుతుంది. అలానే న్యూమరాలజిస్ట్ ప్రకారం కూడా ఆ రకంగానే ఉంది. న్యూమరాలజీ రెండు ప్రకారం ఉంటుంది. మీకు చెప్పేది అంటే ఆ ప్రకారం మీరు ఎక్కడైనా న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకుంటే వాళ్ళు అడగండి. ఒకటి పైథాగర్ సిస్టమ్, రెండోది ఛాలెంజ్ సిస్టమ్. పైథాగర్ సిస్టమ్ల కరెక్షన్, ఛాలెంజ్ సిస్టమ్ల కరెక్షన్, ఈ రెండే వర్క్ చేస్తాయి. ఇంకో ఏదైనా తీసుకొచ్చి మీకు కరెక్షన్ చేసేస్తే మాత్రం కంపల్సరీ చేయించుకోవాలండి. ఇవాళ మీకు చెప్తాను పైథాగర్ సిస్టమ్ ఏముంటుంది. ఎలా ABCDEFGHI 1 2 3 4 5 6 7 8 9, వీళ్ళందరికీ 26 ఆల్ఫాబెటికల్ వాళ్ళకి నంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి మనకు నంబర్స్ ఉంటాయి. ఏ అంటే ఒకటి, బి అంటే రెండు, ఇలా అని మనకి నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ బి సి డి ఈ ఎఫ్ జి H I మళ్ళా J K L M N O P Q R S T U V W X Y and Z. ఇవి 26 ఆల్ఫాబెటికల్స్ పైథాగర్ సిస్టమ్ లో ఈ రకంగా ఉంటాయండి. సింగిల్ గా మీరు చూస్తే ఒక్కొక్క అంటే ఒక్కొక్క పేరుకి, ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్క నంబర్ ఉన్నది. ఇది జనరేట్ అయింది, అది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి జనరేట్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు తయారు చేసింది, ఈ రకంగానే తయారు చేశారు. పైథాగరస్ అనే వ్యక్తి తయారు చేసిన వ్యక్తి దీనిలో నంబర్స్ పెట్టారు 1 2 3 4 5 6 7 8 9. అంటే మీకు తెలుగులో చెప్పాలంటే ఎగ్జాంపుల్ కి మన తెలుగులో బీజ అక్షరాలు ఎలా ఉంటాయో అలానే న్యూమరాలజీ అంటే ఇంగ్లీష్ లో కూడా ఇది కూడా బీజ అక్షరం లాంటిది. కంపల్సరీ దీని వల్లనే మనకు జీవితంలో మంచికి చెడుకి అన్ని జరుగుతూ ఉంటుంది. అలానే ఇంకో సిస్టమ్ కూడా ఛాలెంజ్ సిస్టమ్ అని, దీనిలో జిల్లా 8 వరకే ఉంటుంది, 9 జిల్లా రావు. ఛాలెంజ్ సిస్టమ్, ఇదో సిస్టమ్, అదో సిస్టమ్. ఈ రెండు సిస్టమ్ ప్రకారమే మన జీవితం అన్నది న్యూమరాలజీ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇది పైథాగరస్ సిస్టమ్, ఛాలెంజ్ సిస్టమ్ ప్రకారం రెండు ప్రకారం న్యూమరాలజీ ఉంటాయని నేను మీకు చెప్పాను. ఆ రకంగా మన డేట్ ఆఫ్ బర్త్, మన నంబర్స్ కి కొంతమంది మిత్రులు, కొంతమంది శత్రులు ఉంటారు. శత్రులు ఎనిమి మన డేట్ ఆఫ్ బర్త్ కి ఏది ఉంటుందో మీరు చూసుకుంటే, మీ పిల్లలకి ఏం చేయాలనేది నేను మీకు ఒక 5 నిమిషాలు మీకు చెప్తాను. ఒకవేళ సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1వ తారీఖు అనుకోండి, 1, 10, 19 అండ్ 28, ఇవన్నీ మన కిందకి వస్తాయి. వీళ్ళకు పడలేన నంబర్స్ అనేది 6 and 8. 6 and 8 అంటే ఇప్పుడు 15 అన్న 6, 24 అన్న 6, 8 అంటే 17 అన్న 8 అండ్ 26 అన్న 8. అంటే 1వ తారీఖులో పుట్టిన వ్యక్తులకు ఈ 6 నంబర్, 8 నంబర్ అనేది అతి శత్రువు అన్నది యాజ్ ఎ నెంబర్. దాని ప్రకారం తర్వాత చూస్తే మాత్రం మీరు 2 తారీఖు పుట్టారనుకోండి, 2, 11, 20 and 29, ఈ డేట్ లో పుట్టిన వ్యక్తులకు 9 and 8 అన్నది అతి శత్రువు అనేది. ఇది అనగా అన్లకీ నెంబర్, అంటే 2 తారీఖు పుట్టిన వాళ్ళు, 11 తారీఖు పుట్టిన వాళ్ళు, 29 తారీఖు పుట్టిన వాళ్ళు అని ఇటువంటి 2 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన, చంద్రుడికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు కంపల్సరీ నంబర్ 9 and నంబర్ 8 అనేది వీళ్ళకు ఎనిమి ఉంటుంది, అంటే శత్రువు ఉంటుంది. అలానే నంబర్ 3లో మీరు పుట్టారనుకోండి, 3, 12, 21 and 30, ఇలా 3వ తేదీలో పుట్టినప్పుడు మీకు 6వ నంబర్ అన్నది శత్రువు ఉంటాడు. నంబర్ 6, ఇది మీకు అతి పనిచేయదండి. 6వ నంబర్, ఫోన్ నంబర్ తీసుకున్న మీకు ఇబ్బంది. 6 అన్నది మీకు ఎప్పటికీ నెగిటివ్ అండి, 3 తారీఖు పుట్టిన వ్యక్తి. అలానే 4వ తారీఖు పుట్టినప్పుడు అనుకోండి, 4 అంటే 13, 22 and 31, ఈ 4 తారీఖు పుట్టిన వ్యక్తులకు నంబర్ 9 అన్నది అన్లక్కీ నంబర్. 9 అంటే 9, 18 and 27, ఇది ఏం చేసినా 9 వస్తుందంటే 9వ నంబర్ ఇళ్ళ గురించి అన్లక్కీ నెంబర్. అలానే నంబర్ 5, 5 అంటే ఏంటిది, నంబర్ 14 and నంబర్ 23.
ఇదన్నది దీనికి ఏ నెంబర్ అన్లకీ కాదు. మాక్సిమం ఎక్కువ అంటే 9 నెంబర్ తో మనం వీళ్ళకు అన్లకీ అనుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి ఊకే ఉండదు అంటే ఎప్పుడంటే ఎప్పుడో ఒకసారి 9 నెంబర్ తో అన్లకీ నెంబర్ చెప్తారు. మాక్సిమం ఏంటంటే మాత్రం ఎప్పుడు కూడా అందరితో బాగున్నట్టు బుధ మగ్గరకండి, వాళ్ళకి అందరితో సెట్ అవుతుంది. అంటే 5 తారీఖు పుట్టిన 13 తారీఖు పుట్టిన 23 తారీఖు పుట్టినకు వాళ్ళకు అందరితో సెట్ అవుతుంది. అలానే మళ్ళీ మనం చూస్తాం 6 తారీఖు పుట్టిన ఇంటికి అయిపోయింది. మన 6 తారీఖు పుట్టినట్టు 6, 15, 24 ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకు 3వ నంబర్ అండ్ 1వ నంబర్ క్షత్రు, నంబర్ 1 అండ్ నంబర్ 3 అనేది వీళ్ళకి క్షత్రు ఉంటాడు. అలానే 7వ తేదీలో పుట్టినోళ్ళు 7, 16 అండ్ 25 ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకు నంబర్ 8 అండ్ నంబర్ 9 ఇవన్నది వీళ్ళకి లక్కీ నెంబర్. అలానే 8వ 8వ తారీఖు పుట్టిన 8, 16, 26 తారీఖు పుట్టిన వ్యక్తులకు 1వ నంబర్, 2వ నంబర్, 7 నంబర్ అండ్ 9 నంబర్, 1, 2, 7, 9 అన్నది వీళ్ళకి అన్లక్కీ నెంబర్. అలానే 9వ తారీఖు పుట్టిన 9వ తేదీ పుట్టిన 9, 18 అండ్ 27 ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకు నంబర్ 2 అండ్ నంబర్ 4 అండ్ నంబర్ 7 అండ్ నంబర్ 8 ఈ 4 నంబర్స్ అన్నది ఈ 9వ తారీఖు పుట్టిన వ్యక్తులకు అన్లక్కీ నెంబర్. ఇవి అన్నది అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం ఏ రకంగా పిల్లలతోని అంటే మన పిల్లలకు ఏ రకంగా ఎటువంటి అక్షరాల మన పేరు పెట్టాలి. అంటే ఇప్పుడు ఒకటి 6 తారీఖు 15 తారీఖు 24 తారీఖు పుట్టిన వ్యక్తికి మనం సాయి అనే పేరుతో పిలవకూడదు. అంటే సాయి అంటే ఏంటిది, 3 అక్షరాల పేరు, అంటే ఇది పేరు వస్తుంది, ఇది రాంగ్ అవుతుంది, ఆయనకి హెల్త్ ఇష్యూ యాక్సిడెంటల్ నెంబర్ వస్తాయి. అలానే మళ్ళీ సాయి అన్న ఇప్పుడు ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకు 10 అక్షరాల పేరు ఉంటుంది, 10th అక్షరాల పేరు ఉన్నా కూడా ఆయన డౌన్ పాల్. అంటే ఎన్ని అక్షరాలు ఉండాలి అవి కూడా చూసుకోవాలి యాజ్ అని ఇవ్వచ్చు. అలా నంబర్స్ ఎన్ని ఉండాలి అవి కూడా చూసుకోవాలి యాజ్ అని ఇవ్వచ్చు. ఈ రకంగా మనం అలా కాలిక్యులేషన్ చేస్తే అప్పుడు వాళ్ళ లైఫ్ నాకు బాగుంటుంది యాజ్ అని ఇవ్వచ్చు. అంటే ఇన్ని ప్రకారాలు చూడాలి. అంటే మేము న్యూమరాలజీ చూపిస్తాం ఏదో ఒకలాంటి కుదరదు. అంటే ఏబిసిడి ఈ రకంగా అలా నంబర్స్ ఉంటాయి, ప్లస్ ఏ డేట్ ఆఫ్ బర్త్ కి ఏ డేట్ ఆఫ్ బర్త్ కి లింక్ ఉంటుంది అది మనం చూసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఫస్ట్ టైం ఒక లేడీ అనే ఉరి శిక్ష పడుతుంది. ఆమె పేరు శబనం. ఈ శబ్దం అన్న పేరులో 6 అక్షరాలు ఉన్నాయండి. ఒక సెక్షన్లో ఉన్న టోటల్ చేస్తే 1, 2, 2, 5, 1 and 4, 1, 2, 4, 5, 10 and 14. ఒక సెక్షన్లో ఆయన పేర్ల 14 నంబర్ ఉన్నది. 14 నంబర్ అంటే చాలా మంచి మనం పేరు, చాలా మంచి నెంబర్. కానీ ఇంకో సెక్షన్లో 3, 1, 2, 5 and 1 and 4 5, 8, 10, 11, 12, 14 and 16 అంటే మన పేర్ల పాజిటివ్ నెంబర్ అన్ని ఉండాలి, లేకపోతే ఒక్క నెగిటివ్ నెంబర్ ఉన్నా కూడా మన లైఫ్ అనేది టోటల్ నెగిటివ్ గా మారిపోతుంది. అంటే నెంబర్ 16 అన్నది శబ్దం అన్న పేర్ల నెంబర్ 16 అన్నది ఒక రాంగ్ నెంబర్ ఉంది. ఈ రాంగ్ నెంబర్ 16 నెంబర్ ఆమె జీవితమే నాశనం చేస్తుంది. ఆమె లవ్ లో పడి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ ఫ్యామిలీలా 7 గురిని చంపేసింది. పాలల మత్తు మందేసి 7 గురిని చంపేసినాక ఆమెకి ఇప్పుడు ఊరి శిక్ష పడతాను. అంటే ఈ నెంబర్ 16 ఏం చేస్తుందంటే ఎవరి పేర్లు ఉన్నావు, నంబర్ 16 ఇస్ అ వెరీ డేంజరస్ నెంబర్. ఇది ఎందుకు డేంజర్ నెంబర్ అంటే మాత్రం ఒకడు నెంబర్ కి మనం సన్ కి సంబంధించింది, 6వ నంబర్ వీనస్ కి సంబంధించింది. అంటే ఒక ఆయన దేవతలకు సంబంధించింది, ఇంకా ఆయన రాక్షసి సంబంధించింది. వీళ్ళు ఇద్దరు ఇక్కడ దగ్గర ఉన్నా కూడా యుద్ధం అవుతుంది. ఆ యుద్ధం ఎక్కడ అవుతుంది, ఏ పేర్ల ఉన్నారో ఆ పేర్ల వాళ్ళ శరీరంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఈ శరీరంని పూర్తిగా నాశనం చేసే వరకన్నా, కంప్లీట్ యాక్సిడెంట్ చేసి చంపేదాకన్నా కూడా వీళ్ళు అనేది రెగ్యులర్ యుద్ధం జరుగుతుంది. అంటే నంబర్ 16 ఉన్న వల్ల, నంబర్ 16 పేరు ఉన్న వల్ల మనకు చాలా డేంజర్ గా ఉంటుంది.
నంబర్ సిక్స్టీన్ శబ్దం అన్న పేర్లో నంబర్ సిక్స్టీన్ ఉంటే ఏం జరుగుతుందంటే, ఒకవేళ మీ పేర్లో నంబర్ సిక్స్టీన్ ఉందనుకోండి ఏం చేస్తుంది, మీరు పోయి ఎవరైనా చంపాలి, లేకపోతే ఏ వ్యక్తి అయినా మీతో గొడవపడి మిమ్మల్ని చంపాలి. ఇది నంబర్ సిక్స్టీన్ పనిచేస్తుంది. యాక్సిడెంట్ అయినా కావాలి, లేకపోతే ఈ జీవితం మీ ఏ లైఫ్ లో ఉన్నారో నంబర్ సిక్స్టీన్ ఏం చేస్తారంటే మీ లైఫ్ ని ఇలా గ్రాఫ్ చేసుకొని తర్వాత డైరెక్ట్ రివర్స్ తీసుకెళ్తుంది. అంటే కష్టాలు ఇస్తుంది, తర్వాత అంతా బ్యాక్ వచ్చేస్తారు, పూర్తిగా యాక్సిడెంట్ అయ్యో కాలు చేయో వెళ్ళిపోతుంది, ఆ రకంగా మీ లైఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే జీవితం మనం చంపుతుంది, ఒక వ్యక్తి ద్వారా చంపిస్తుంది, లేదా మన ద్వారా ఇంకోలా చంపిస్తుంది నంబర్ సిక్స్టీన్ అన్న మన పేర్లో ఉన్నప్పుడు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మాత్రం కంపల్సరీ మీరు ఈ వీడియో కొద్దిగా లాంగ్ అవుతుంది కానీ మీరు చూడాలి. అంటే అందుకని ఇప్పుడు ప్రభావం ఎప్పుడు వస్తుందంటే, ఇది న్యూమరాలజీ ప్రకారం చూస్తే నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ ఎసువంటి రాంగ్ నెంబర్ ఉన్నా మన లైఫ్ లో ఎసువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం చెప్పాలి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన పిల్లల గురించి వచ్చిన సమస్య ఏంటంటే, మీ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఫలానా ఇప్పుడు 8/12/1976 ఇది నా డేట్ ఆఫ్ బర్త్. అంటే ఇక్కడ నేను 8 నెంబర్ తీసుకోవచ్చు, ఇది టోటల్ చెప్తే 34 వస్తుంది, అంటే 7. ఇది నా లక్కీ డేట్ అండి. మీరు ఈజీగా మీ పిల్లల లక్కీ డేట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఈ లక్కీ డేట్ మీకు ఏం వర్క్ చేస్తుందని చెప్తా. ఇప్పుడు 8 నేను పుట్టాను, డేట్ మంది 2 7 వస్తుంది. ఈ రెండు నెంబర్ అనేది నాకు లక్కీ డేట్. దీనికైనా పైన లక్కీ డేట్ నాకు ఏమి ఉండేది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే నా లక్కీ డేట్లు, దాని తర్వాత సెకండరీ ఏదైనా నాకు లక్కీ కావచ్చు. ఓకే, మీ పిల్లలు ఈ డేట్లో పుట్టారనుకోండి, స్కూల్ పంపించినప్పుడు గుర్తుంచుకోండి, స్కూల్గా పంపించినప్పుడు ఈ రెండు డేట్లనే మీరు పంపాలి. ఫస్ట్ టైం మీరు స్కూల్ పంపించినప్పుడు ఈ డేట్లో లేకపోతే ఏ డేట్లో పంపితే మాత్రం మీ పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు, ఫస్ట్ టైం పంపించినప్పుడు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీ ఇటువంటి డేట్లనే మీ పిల్లలను పంపిస్తే, వాళ్ళు ఏ డేట్లో పుట్టారు, డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, ఆ రకంగా ఆ డేట్లనే పంపిస్తే పిల్లలకు చదువు బాగా వస్తుంది, పిల్లలకి ఏ రకంగా ఇబ్బంది రాదు. అది స్కూల్ లైఫ్ కాదు, అది కాలేజ్ లైఫ్ వరకు కూడా నడుస్తుంది. వాళ్ళు ఎప్పుడు స్కూల్ టు కాలేజ్ వరకు పోతారో వాళ్ళు పుట్టిన తిథినే పట్టుకోండి. మీరు ఏ తిథిలో పుట్టారు, డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, అటువంటి నెంబర్లను మీరు మీ పిల్లలను డేట్కి స్కూల్కి పంపిస్తే మాత్రం ఎటువంటి నెగిటివ్ ఇఫెక్ట్ రాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ న్యూమరాలజీ, నెంబర్స్ అనేది వర్క్ చేస్తుంది. నేను నమ్మ ఇది అని అంటే అది సెకండరీ పక్కనే. కొంత రోజు ముందు ఒక 200 బ్యాక్ పోతే ఎవరన్నా 200 బ్యాక్ వెళ్తే హెలికాప్టర్ ఉన్నది నమ్మేటోళ్ళు కాదు, ఏరోప్లేన్ ఉన్నది నమ్మది కాదు, మెషిన్ గన్ ఉన్నది కూడా నమ్మేటోళ్ళు కాదు. మీరు నమ్మిన నమ్మేది కాదు, పని చేస్తే వర్క్ చేస్తే మీ పిల్లల గురించి చెప్తానా, యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి. ఒకవేళ ఈ డేట్లో మీరు మీ పిల్లలకు పుట్టిన డేట్కి పోతే ఫీజు కరెక్ట్ టైంకి మీరు వాళ్ళకి కట్టచ్చు, ఏ రకంగా సమస్య మీ పిల్లలకి రాదండి. ఈజ్ న్యూమరాలజీ ఇస్ ద బెస్ట్, సూపర్ అనేది న్యూమరాలజీ. న్యూమరాలజీని కంపల్సరీ మన పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, అప్పుడు మీ లైఫ్ అనేది అద్భుతంగా మారుతుందండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని మీకు మంచిగా అనిపిస్తే, నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మాత్రం, నాకు కంపల్సరీ మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.